నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. భారతీయ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 13వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 6 గంటలలోపు పోలింగ్ కేంద్రాలలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు అనుమతి ఇచ్చారు. నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలలో స్వల్ప ఉద్రిక్తత మినహా ఎన్నికలు ప్రశాంతంగా అధికారులు నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గంలో 273938 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటల ముందే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలలో కొంత సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొన్ని నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. కొత్తగా ఓటర్లుగా ఓటు హక్కును పొందిన యువ ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద చేరారు. అలాగే ఓటు హక్కు తమ బాధ్యతగా వయోవృద్ధులు, వికలాంగులు సైతం ఓటు హక్కును వినియోగించుకుని స్ఫూర్తినిచ్చారు. నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు తన ఓటు హక్కును వేశారు. నంద్యాల జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు నమోదు అయిన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 71.54%, ఆర్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో 71.13%, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో 70.83%, డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 78.24%, నందికోట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 67.24%, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 48.41%, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో 72.80% నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జగనన్న చేసిన సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టనున్నామని, రాష్ట్రంలో అలాగే నంద్యాలలో 100% వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 13వ తేదీ జరిగిన ప్రజాస్వామ్య అతిపెద్ద పండుగలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి తన కుటుంబంతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నారు. శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి సతీమణి నాగిని రవి సింగారెడ్డి, తండ్రి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, తల్లి శిల్పా రమాదేవి, సోదరి శిల్పారెడ్డి నంద్యాల పట్టణం 36వ వార్డు పరిధిలోని రామకృష్ణ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పట్టణంలో ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మరోసారి 100% వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధిని చూసిన ప్రజలు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే 7 గంటల ముందే పోలింగ్ కేంద్రాలలో క్యూలు నిలవడం, ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అలాగే నంద్యాలలో జెండాను ఎగురవేస్తామని ఖచ్చితంగా చెబుతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
2024 స్వాతంత్రిక ఎన్నికల సందర్భంగా ఈరోజు నంద్యాల పట్టణంలో పోలింగ్ సర్లీని పరిశీలించడానికి తిరుగుతూ ఉన్నాం. మరి పొద్దున్నే 7 గంటల కంటే ముందు నుంచే చాలామంది పబ్లిక్ కూడా ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటికి రావడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా భావించవచ్చు. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి మేలు, జగనన్న చేసినటువంటి పరిపాలన, జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమం, ఇవన్నీ కూడా ఒక రీజన్ ఈరోజు పోలింగ్ ఎక్కువ మంది బయటికి వచ్చేసి పోలింగ్కి రావడానికి అని చెప్పేసి ఈరోజు మేము భావిస్తున్నాం. మరి ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి, ప్రజలందరి దీవెనలు ఉన్నాయి. మరి ఆ భగవంతుడి ఆశీస్సులతోటి 100% జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. మరి పోలింగ్ సర్లీ కూడా మాకు మంచి ఉత్తేజాన్నిస్తుంది. మరి వారు ఈరోజు మొత్తం కూడా పోలింగ్ సర్లీని పరిశీలించిన తర్వాత నంద్యాలలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.